పబ్లిక్ వైబ్ ఖమ్మం హాట్ కు స్వాగతం. అభాగ్యుల నుండి ఆధార్ పేరుతో అదనంగా సొమ్ము వసూలు చేస్తూ దండుకుంటున్నటువంటి వైనం పబ్లిక్ వైబ్ తెలుగులోకి తీసుకొచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ మీ సేవా కేంద్రంలో ఆధార్ను అప్డేట్ చేసుకోవడానికి బోర్డులో 100 రూపాయల ఫీజు అని నమోదు చేసి ఆంధ్ర రాష్ట్ర నుంచి వస్తున్నటువంటి అభాగ్య ప్రజల దగ్గర 100కు 220 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా ఆధార్ ఎన్రోల్మెంట్ ఫీజు లేదని ఉచితమని బోర్డులో నమోదు చేసినప్పటికీ ఒక్కొక్కరికి 250 రూపాయల చొప్పున బాలల ఆధార్కు తీసుకుంటున్నారని ప్రజలు వాపోతున్నారు. దీనిపైన అధికారులు చొరవ చూపి నిర్వాహకులపైన తగిన చర్యలు తీసుకుని ప్రజలను కాపాడాలని కూడా మేధావులు ప్రజా సంఘాలు కోరుతూ ఉన్నాయి. చూస్తూనే ఉండండి, వింటూనే ఉండండి పబ్లిక్ వైబ్ న్యూస్ లో. ఏం చేస్తుంటారు మీరు? ఆకలిపల్లె. ఏం పని మీద వచ్చారు ఇక్కడికి? అయిందా పని? ఎవరు ఎవరు తీపించడానికి వచ్చారు మీరు? మీ పిల్లనా? ఏంటి, ఏం తీపియాలి? కొత్త కార్డు ఇప్పించాలా? ఎంత అడిగారు డబ్బులు? ఒకరికా ఇద్దరుకా? సరే సరే ఓకే. ఏం చేస్తుంటారు మీరు?